ఓవరాల్గా చూస్తే ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి, క్యాండిడేట్లు ఎట్లా ఉన్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు గెలుస్తారంటారు? మల్లికార్జున్ ఖర్గే తప్పనిసరిగా ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయన చేసిన పదవులు అన్నీ ఆయనకు ఉపయోగపడ్డాయి అనేది కంపేర్ టు శశి తరూకు ఆయన చాలా హైలో ఉన్నాడు. 1972లో ఆయన ఎంటర్ అయ్యిండు, ఫ్లోర్ లీడర్ అపోజిషన్ చేసిండు, లోక్సభ చేసిండు, రాజ్యసభ చేసిండు, కేంద్రంలో మంత్రి చేసిండు, లేబర్ మినిస్టర్ చేసిండు, రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ చేసిండు, రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు. ఆయన ఎక్స్పీరియన్స్ తోటి అందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తారనేది నా ఉద్దేశం. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉందంటున్నారు, చాలా పెద్ద ఏజ్ కదా. ఏజ్ తోటి ఇప్పుడు నిన్న దానికి మీరే అన్నారు, యంగ్ యంగ్ అన్నారు. ఇప్పుడు ఏజ్ ఇచ్చిండు, మా 20 కూడా అయ్యి అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఆయన 82 అయినా నువ్వు పెట్టిన తర్వాత జూనియర్స్ అండ్ సీనియర్స్ కలుస్తేనే పార్టీ బలం అవుతుంది అనేది నా ఉద్దేశం. మల్లికార్జున్ ఖర్గే మౌత్ పీస్ గా ఉంటారు అని చెప్పేసి ఒక ఇవన్నీ ప్రపగండ చూడండి. అపోజిషన్ ట్రాప్ లో పడతా మనం. మౌత్ పీస్ అంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ వనికిరాదా, ఆయనకున్న తజుబ్రద వనికిరాదా, ఆయన రాహుల్ గాంధీ ఏం చెప్తా తింటాడా కాదు. ఏదన్నా ఇష్యూలో ఉన్నప్పుడు, ఇష్యూ ఉన్నప్పుడు డిస్కషన్ జరుగుతుంది అంతే తప్ప కానీ మౌత్ పీసు లేకుంటే రిమోట్ కంట్రోల్ ఇది ఇది ఆనవాయితీ అయింది. ఇది ఆర్ఎస్ఎస్ డ్రామా. ఇది రోడ్డు రిమోట్ అనేది వాళ్ళ లైన్. వాళ్ళు ఎంతసేపటి వాళ్ళు ఏం చేసుకున్నా చెప్పరు, మాది రిమోట్ అంటారు లేకుంటే కంట్రోల్. మరి అమిత్ షా రిమోట్ చేస్తుండ లేదా, ఇవాళ ఎక్కడో బీసీ మీటింగ్కి వస్తుండ, ఇవాళ వస్తుండ, రేపు వస్తుండ, రేపా? నేను ఆయన అడుగుతా క్రిమినల్ అయిన ఎందుకు ఎత్తేలేరా పోయి, ఒకటి. రెండోది అడుగుతా క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేస్తలేవు, 2008లో అన్నాడా లేదా? నువ్వు అది దానికి చెప్పు. అదేవిధంగా పెంచు మాది 27% ఇప్పటిదానికి అయితే లేదు. క్యాస్ట్ వైజ్ సెన్సస్, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తే మా జనాభా తెలుస్తుంది అంటే అది చేయవు. మీరే చెప్తారు ఈరోజు వచ్చి బీసీ మీటింగ్ ఏంటి, ఓట్ల గురించి బీసీ మీటింగ్ తర్వాత ఏడేసిన గొంగడు అన్నీ. అది పాయింట్.